Hi guys, welcome to our channel. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ సాసిస్తూ ముందుకు సాగుతున్నాడు ఇక ఈ వారం నామినేషన్లో లో మరో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది ఫ్యామిలీ వీక్ సందర్భంగా రైతు బిడ్డ క్రేజ్ విపరీతంగా ఉంది అని తెలుసుకున్న అర్జున్ నామినేషన్లో లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ టార్గెట్ చేసి నువ్వు శివాజీ అన్న చెప్పింది చేస్తున్నావు శివాజీ అన్న లేకపోతే నువ్వు లేవు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు అయితే మన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ మాత్రం అర్జున్ చెప్పిన పాయింట్ తోని తిరిగి అర్జున్ కి కౌంటర్ ఇచ్చాడు ఇండివిజువల్ గా ఒక్కసారైనా చేసేవా ప్రశాంత్ గా అర్జున్ అడగడంతో నేను చేశానో లేదో ఐదు వారాలు ఇంట్లో కూర్చొని గేమ్ చూసి వచ్చిన నీకే తెలియాలి అంటూ రివర్స్ కౌంటర్ వేశాడు ఐదు వారాలు గేమ్ చూసి హౌస్లోకి వచ్చిన అర్జున్కే అంత ఉంటే ఎంతమంది టార్గెట్ చేసినా ధైర్యంగా వారికి ఎదురు నిలిచి టాస్కులో అందరికి గట్టి పోటీ ఇచ్చి టైటిల్ రేస్ లో అందరికంటే ముందు నిలిచిన నాకు ఎంత ఉండాలి అన్నట్టుగా అర్జున్కి పాయింట్ కౌంటర్ ఇస్తూ మాట్లాడివ్వలేదు దీంతో మళ్ళీ అర్జున్ శివాజీ అన్న నీకు సలహాలు మాత్రమే ఇస్తున్నాడు టాస్కుల్లో ఇలా ఆడు అని చెప్పడం లేదు కదా అంటూ చెప్తే అదే కదా అన్న నేను కూడా చెప్తున్నది శివాజీ అన్న చెడు ఏది మంచి ఏది అని మాత్రమే చెప్తున్నారు మిగిలిన గేమ్ నేను సొంతంగా ఆడుతున్నాను అది నీకెందుకు కనిపించలేదా అంటూ మాట్లాడడంతో అనవసరంగా వీడిని గెలికానేమో అనుకుని అర్జున్ సైలెంట్ అయిపోయాడు మొత్తంగా అర్జున్ ఏదో ఊహించి రైతు బిడ్డను నామినేట్ చేసి హౌస్ నుంచి పంపేయాలని ప్రయత్నం చేస్తే అది బెడిసి కొట్టి తన కొంప ముంచే ఆయుధం అయింది ఈ వారం ఎలిమినేషన్ లిస్టులో అర్జున్ కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే బిడ్డ ఆటలో పోలిస్తే అర్జున్ ఆట చాలా కింద ఉంది నామినేషన్లో అర్జున్ బిడ్డ పల్లవి పరిశాన్ని నామినేట్ చేసిన దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్